హాయ్ దిస్ ఈజ్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి ఈ ప్రపంచంలో మీ చిరునవ్వుకు మించిన అందం మీ వినయానికి మించిన ఆభరణం మీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు అందుకే మీరు ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉండండి చెప్పుకుంటే పోయేది బాధ తెచ్చుకుంటే వచ్చేది కోపం తెంచుకుంటే తెగిపోయేది బంధం పెంచుకుంటే పెరిగేది ద్వేషం మరచిపోలేనిది ప్రేమ విడిపోనిది స్నేహం ఒక్కటే మీ స్థాయిని పెంచుకోవడానికి ఇతరుల స్థాయిని ఎప్పుడూ తగ్గించకూడదు అది సంస్కారం సభ్యత లేనివారు చేసే పని మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా అయితే కనపడదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలాగే కనిపించదు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది నీ ఇష్టం వచ్చినట్లు జీవించే హక్కు నీకు ఎలా అయితే ఉందో ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా చూడాల్సిన బాధ్యత కూడా నీ మీదే ఉంది ఏకాగ్రత పెరిగే కొద్దీ ఎక్కువ జ్ఞానాన్ని అర్జించవచ్చు ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం కారణం లేకుండా ద్వేషించడం సాధ్యమే కానీ ఏదో ఒక కారణం లేకుండా ఎవరిని దేనిని ప్రేమించలేము ఉన్నవాడే గొప్పోడైతే వాలిని మించిన బలవంతుడు లేడు చదువుకున్నవాడే గొప్పోడైతే రావణుడిని మించిన పండితుడు లేడు గుణమున్న రాముడు గొప్పోడయ్యాడు నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే చెప్పుడు మాటలు విని నోరు జారిపోకు మీరు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు మీ మీద ఉన్న మంచితనం గౌరవం మంచులా కరిగిపోతాయి ఆ తర్వాత ఎంత బాధపడిన ప్రయోజనం శూన్యం అంటించే శక్తి అగ్గిపుల్లకున్నా దాన్ని తీసి వెలిగించడానికి ఒక చేయి కావాలి ప్రతి రాయిలో కూడా దేవుడు ఉంటాడు కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వాలి జీవితంలో వైఫల్యాలు భాగమని గ్రహించేవారు వాటి నుండి గుణపాఠాలు నేర్చుకుంటారు జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ మనం చేసే పనులు మంచివా లేక చెడ్డవా అని ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేది మన జయాపజేయాలి లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే ఇప్పుడు ఎందుకులే అనే బద్ధకం ఉంటే ఏదైనా అసాధ్యమే అడుగు ముందుకు వేయగలిగితేనే దూరం అన్నది దగ్గరగా మారుతుంది చెమటను చిందించగలిగితేనే జీవితంలో దేన్నైనా సాధించగలుగుతాము కోపం బాధ ప్రేమ ఇవి అందరి మీద చూపించలేము మనం ఇష్టపడేవారి మీద ప్రేమించే వారి మీద మాత్రమే చూపించగలం మీరు ఎంత తిట్టినా బాధ పెట్టినా నీ కోసం ఏదైనా భరిస్తున్నారు అంటే అలాంటి వారిని ఎప్పటికీ వదులుకోకండి మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు అని గుర్తుంచుకోండి జీవితంలో తిరిగి ఓడిపోవడానికి అవకాశం దొరకనంత వరకు పోరాడు ఎందుకంటే మళ్ళీ పోరాడే అవకాశం రాకపోవచ్చు మానసికంగా బలహీనులు అయిన వారే తప్పులు చేస్తారు ఈ బలహీనత అనేది వారి వారి తెలియనితనం వల్ల వచ్చినదే అని గ్రహించరు మనకు రెండు రకాల విద్య అవసరం ఒకటి జీవనోపాధి ఎలా కల్పించుకోవాలో నేర్పేది రెండవది ఎలా జీవించాలో నేర్పేది చదవడం వలన ప్రయోజనం ఏమిటంటే నలుమూలల నుంచి వచ్చే విజ్ఞానాన్ని పొందడం దాని నుంచి గుణపాఠాలు తీసుకోవడం అపనమ్మకంతో పనిని మొదలుపెట్టద్దు ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తొలిమెట్టు మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు అలాగే కోపంతో రగిలిపోయే వారికి సుఖ సంతోషాలు ఎన్నడూ దొరకవు నువ్వు నేర్చుకున్న విద్య పది మందికి ఉపయోగపడేలా చేయడం నీ బాధ్యత ధీరులై ఉండండి ఆత్మస్థైర్యంతో పనిచేయండి మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే భయపడేవారు స్థైర్యం లేనివారు ప్రతిరోజు మరణిస్తారు ఈ మూడు సందర్భాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు మొదటిది ఆకలి నిన్ను చంపుతున్నప్పుడు రెండవది నిద్రమత్తులో ఉన్నప్పుడు మూడవది మద్యం సేవించినప్పుడు ఒంటరిగా వస్తాం ఒంటరిగానే పోతాం మనిషి చేతిలో ఏదీ ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు ఒంటరితనాన్ని నవ్వుతూ ఛేదించు నీకు ఉన్న కష్టాలను ఆనందంగా ఓడించు ఒక్క గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ